కులకరణ వివరాల కోసం వేలిముద్ర వేస్తే బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయమైన సంఘటన కోనసీమ జిల్లా రావులపాలెం మండల పరిధిలో పలు గ్రామాల్లో చోటు చేసుకుంది. పాడగట్లపల్లి, ఈతకోట, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో వాలంటీర్లు, మహిళా పోలీసుల గ్రామాల్లోని కులగరణ కార్యక్రమం కోసం ప్రజల నుండి వివరాలు సేకరించిన అనంతరం వేలిముద్ర తీసుకున్నారు. వేలిముద్ర తీసుకున్న కొన్ని క్షణాల్లోనే వాడగట్లపల్లి గ్రామానికి చెందిన పోలవరపు శ్రీనివాస్ అనే వ్యక్తి నుండి 9,999 రూపాయలు నగదు విత్ డ్రా అయినట్లు అతని మొబైల్కు మెసేజ్ రావడంతో అప్రమత్తమైన బ్యాంకులు ఆరా తీగ వేలిముద్ర వేయడం వల్లే నగదు విత్ డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. అప్పటికే గ్రామంలో సుమారు 10 మంది వరకు తమ బ్యాంకు అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నా దగ్గర వాలంటీర్లు వచ్చి వేలిముద్ర ఇవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత నా దగ్గర నా బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయలు పోవడం జరిగింది. పోవడం జరిగితే వెంటనే మెసేజ్ వచ్చింది. మెసేజ్ రావగానే నేను బ్యాంక్ దగ్గరికి వచ్చాను. బ్యాంక్ మేనేజర్ని అడగగానే వెళ్ళి చూసుకుంటే ఇది సైబర్ నేరగాళ్ళ పని, నువ్వు అర్జెంట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోమని చెప్పారండి. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. మరి రావులపల్లి మండలం పడగట్లపల్లి గ్రామం అండి. నా పేరు పోలవరపు శ్రీనివాసు. బ్యాంక్ వీధిలో ఉంటామండి మేము. ఇక్కడ పడగట్లపల్లిలో సచివాలయం నుండి కులగణన అనే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి వాలంటీర్ ప్రసాద్ గారు, మహిళా పోలీసు ఇద్దరు రావడం జరిగింది. వచ్చిన వెంటనే వాళ్ళు నన్ను తంబ అడిగారు. తంబేమని నాకు మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ చూస్తే అందులో నాది నా అకౌంట్ నుండి 9,900 రూపాయలు డెబిట్.